ఇరవై ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు, 18, 16, 14 ఇంకా చిన్న పిల్లలు, రేపు పొద్దున భవిష్యత్తులో ఈ దేశం కోసం ఏ వస్తకుండా నిలబడగలిగే కొన్ని పార్టీలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పుకోవడానికి జనసేన కలవచ్చు. దీంట్లో ఎందుకంటే నిజంగా మేము ఇచ్చే నివాళి ఏదో ఆగస్టు 15 వచ్చేసి ఈ మనకి మువ్వెన్నెల్లి ఎగరేస్తే కాదు. ఈ స్ఫూర్తిని జనసేన పార్టీ చిరస్థాయి ప్రజల గుండెల్లో ఉన్నంతకాలం నా ఆఖరి శ్వాస వరకు నా వ్యక్తిగత స్వార్థాన్ని వదిలి జాతీయ స్ఫూర్తినే ముందుకు తీసుకెళ్తాను జనసేన పార్టీగా. అలాగే మీరు అనుకుంటున్న జాతీయ పండగ ఇలా చేయడం నాకు సరిపోదు. నేను ఊహించుకుంటున్న మన జాతీయ దినోత్సవాన్ని, స్వాతంత్ర దినోత్సవాన్ని జనసేన ఎలా జరుపుకుంటుంది అనేది నాకు ఒక కళ ఉంది. ఆ కళ ఇంకా నాకు నెరవేరలేదు. నేను నాకున్న కోరిక కనీసం వారం రోజులు జరుపుకోవాలి మన జాతీయ 15 ముందు. ఈరోజు జెండా ఎగరేయాలి అంటే వారం రోజుల ముందు నుంచి ఎవరెవరు ఎంత త్యాగాలు చేశారు, మన ఊళ్ళలో ఎంతమంది స్వాతంత్రోద్యమకారులు ఎన్ని త్యాగాలు చేశారు, ప్రతి గ్రామంలో మన ఊళ్ళల్లో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తే వారం రోజులు చేసుకుంటూ ఫైనల్ గా కానీ ఆగస్టు 15 మువ్వెన్నెల్లి జెండా ఎగిరి జాతీయ నాయకులకి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలు మెచ్చుకుంటూ అలాంటి రోజులు జనసేన ముందు నేను వచ్చే సంవత్సరాల్లో చేయాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. నేను భగవంతుడు, మీరందరూ కూడా మీరు చల్లగా చూస్తే నాకు అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక రోజులో 15 నిమిషాల్లో జెండా ఎగిరేసి జనగణమైన చనిపోవట్లేదు. నాకు ఒక వారం రోజులు ఒక తరాలకి తెలియాలి, కొత్త తరాలకి మన దేశం ఎంత గొప్ప దేశమో. ఒక జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షోపెన్హావర్ అని ఆయన రాసిన పుస్తకంలో భారతదేశాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరని, ఎక్కడో ఐరోపా ఖండాల నుంచి శ్వేత జాతీయులు వచ్చి ఇక సంస్కృతిని కానీ దీనిని ప్రభావితం చేసేద్దాం, వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నామంటే ఆయన చెప్పింది, ఒక జర్మన్ జాతీయుడు చెప్పింది, జర్మన్ ఫిలాసఫర్ చెప్పింది, వాళ్ళని మనం మార్చకపోక భారతీయుల్ని భారతీయులే మనం మార్చేస్తారని చెప్పేసి. అంత గొప్ప సంస్కృతి భారతదేశం. మనకు తెలియదు మన దేశ సంస్కృతి. మనం మీకు నుంచి పంచుకోగలిగేది ఏంటంటే అనుక్షణం శత్రువు. నేను మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అనుక్షణం మనం ఈ స్వాతంత్రాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం, విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో వచ్చేసింది కదా అనుకుంటాం, దయచేసి అనుకోకండి. ఎందుకంటే ప్రతి చోట ప్రాంతీయవాదం, కులవాదం, మతవాదం పెట్రేగిపోయినప్పుడు, పై స్థాయికి వెళ్ళిపోయినప్పుడు దేశం విచ్ఛిన్నమైపోతుంది. కొట్టుకుంటా ఉంటాం ఎప్పుడు మనలో మనం. జాతీయత, జాతీయ సమగ్ర, జాతీయ భావన, జాతీయ సమగ్రత దెబ్బతింటుంది. మన దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు బతకాల్సిన పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి. దానికి ఏకైక మందు జాతీయవాదమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లకే నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడతానంటే, రాష్ట్రం కొన్ని పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాలు కూడా నేను విన్న మాటలు 10 సంవత్సరాల క్రితం నుంచి, ఒకళ్ళేమో మీ దేశానికి సంబంధించిన వాళ్ళని కాదు మీరు ఇలా చూస్తారని, ఇంకొకళ్ళు కూడా మాకు ఇలా చేసేసారేంటి, మీ దేశంలో వ్యక్తులు కదా చెప్పి చాలా పెద్ద స్థాయి వ్యక్తులు మాట్లాడుకోవడం తర్వాత స్వయంగా చెప్పడం విని నాకు భయం వేసింది. ఇలాంటి వ్యక్తులు రేపు పొద్దున కీలకమైన స్థానాల్లోకి వెళ్ళిపోయి ప్రజల్ని, యువతని ప్రభావితం చేస్తే ఈ దేశం మనకేం చెయ్యదు అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఎప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వ్యక్తులు ఎప్పుడు రెడీగా ఉంటారు. వాళ్ళు ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న యువతకి నేను జనసేన నుంచి అభ్యర్థిస్తుంది కూడా, జాతీయవాదాన్ని, మానవతావాదాన్ని వదలకండి. అంత గొప్ప దేశం. అందుకని దయచేసి ప్రాంతీయతత్వానికి కానీ, కులతత్వానికి కానీ, మతతత్వానికి దయచేసి మన దేశానికి బలి చేయకుండా మనందరం బలంగా దేశానికి జాతీయ సమగ్రత అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఉన్నది నా
కోరుకుంటూ ఇంత బలమైన అవకాశాన్ని ఇచ్చిన ఒకసారి అందరూ మీందరికీ ఒక నిమిషం ఇందాక ఒకసారి అందరూ లేచి నిలబడితే ఇంకొకసారి జాతీయ గీతాన్ని విన్నాం, స్మరించుకుందాం, ఒకసారి దేశానికి చెప్పకూడదు. జాతీయ గీతం జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాన పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా కావిడ ఉత్కళ వంగా ఇంద్ర హిమాచల యమునా గంగా ఉచ్చల జగధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.